అది ఒక తమాష. నేను పత్రికల్లో రాస్తానని, నా పేరే చక్రపాణి అని తనకు తెలియదు. తను చక్రపాణి ఎప్పుడు పొగుడుతూ ఉంటుంది. నేనేమో విమర్శిస్తాను, వాడు ఒక రైటర్ కాదని, కథలన్నీ కాపీ కొడతాదని, అనాకాని రైటర్ని నేను తిడుతూ ఉంటాను. ఆవిడికి బుస్సుమని కోపం వస్తుంది. అది నాకు ఎంటర్టైన్మెంట్. ఈ ఎంటర్టైన్మెంట్ పోకూడదని నేను నిజాన్ని రివీల్ చేయలేదు. ఇదిగో నేను ఒక తమాషా జరిగింది తెలుసా? ఏమిటి? నేను చక్రపాణిని అడ్మైర్ చేస్తూ ఓ ఉత్తరం రాసింది. నేను నిన్న దానికి సమాధానం రాశాను. బాగుందనయ్యా, ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటూ ఒకరికి తెలియకుండా ఒకరు ఉత్తరాలు రాసుకుంటారన్నమాట. నాటకాల బుద్ధి ఎక్కడ పోతుంది? బయట ఆడమని ఇంట్లో ఆడుతున్నావు అన్నమాట. ఎరా జోక్ చేస్తున్నావా? నువ్వు పెళ్ళాం దగ్గర ఆడడం లేదా? ఏమ్మా నువ్వేం అనుకోవద్దు. రై, ఈ ప్రపంచంలో పెళ్ళాం దగ్గర నాటకం ఆడని ఒకటి ఎవడన్నాడరా? చెప్పు, నువ్వు ఆడవా? ఏమ్మా ఆట చెప్పు. హలో, అరే మీరు ఇక్కడే ఉన్నారా? సరళా, ఇన్నాళ్ళకి మీ అన్నయ్య మొఖం కలకలాడుతుంది చూసావా? ఏమిటి ముగ్గురు కబుర్లు చెప్పుకుంటున్నారా? ఏమీ లేదు, ఆ చక్రపాణి కథల గురించి మాట్లాడుకుంటున్నాం. నువ్వు ఆయన కథలు చదువుతున్నావా? చదవడమా? నేను ఆఫీస్ కలగానే పుస్తకం పట్టుకుంటే తిరిగి వచ్చేదాకా వదలదు. వదలనివ్వడు, అంత బాగా రాస్తారు. ఈ మధ్య నేను ఆయనకు ఉత్తరం రాశాను, బదులు కూడా వచ్చింది. ఏం రాశాడు? ఏం రాశాడు? చదువుతాను, ఉండండి. శ్రీమతి దుర్గా ప్రసాద్ గారికి మీ ఉత్తరం అందింది. మీ అభిమానానికి చాలా కృతజ్ఞుణ్ణి. మీ భర్త కూడా ఒక రచయితని, ఆయన రచనలు ఏ పత్రికలోనూ పడటం లేదని ఆయన మీద మీకున్న అసంతృప్తిని తెలియజేశారు. మన దేశంలో ఎందరో మహాకవులు, మహారచయితలు అలా మరుగున పడి ఉన్నారు. మీ భర్త కూడా ఒక మహారచయిత అయి ఉంటాడు. ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వెలుగులోకి వస్తాడు. సర్లేండి, చూసారా మీరేమో ఆయన కాపీ రైటర్ని తీసి పారేస్తున్నారు, ఆయన మిమ్మల్ని గొప్ప రచయిత అని మెచ్చుకుంటున్నారు. అది ఆయన గొప్పతనం. గొప్పతనమే, నన్ను గొప్పాడు చేసి అతను గొప్పాడైపోయాడు. ఏడ్చింది, ఏడ్చిందో ఏడ్చాడో, ఆయన గొప్ప మనిషి అన్నట్టు మా క్లబ్ యానివర్సరీకి ఆయన చేత ఒక నాటకం రాయిస్తున్నాం. ఆ బాధ్యతంతా నాకే అప్పగించారు తెలుసా? ఇక కథ వచ్చినట్టే.